అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటారేమో కనీసం ఈరోజన్న ఈ పెద్ద మనిషి ఇక్కడే ఉంటే అమూల్ టాపిక్ డిస్కషన్ లేకి వస్తా ఉంది ఏ రకంగా రైతులకు ఇది మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు ఏ రకంగా ఇది మంచి చేస్తుంది అటువంటి మంచి చేసే కార్యక్రమం కూడా ఒక నాయకుడిగా దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి దాన్ని స్వాగతించాల్సింది పోయి దానిని కూడా ఏ రకంగా వాళ్ళు వక్రీకరించి అడ్డుకుంటారేమో కనీసం వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏ స్థాయిలోకి దిగజారిపోయి మాట్లాడతారేమో చూద్దామని చెప్పి ఆ తర్వాత వాళ్లకు ఈ అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్షిప్ వల్ల ఏ రకంగా అక్క చెల్లెమ్మలకు మేలు జరుగుతుంది ఏ రకంగా పాల ధరల్లో ఏ రకంగా రేట్లు పెరుగుతాయి ఏ రకంగా వాళ్ళు అధిక రేట్లు ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళు సంపాదించే లాభాలు కూడా బోనస్ రూపకంలో సంవత్సరానికి రెండు సార్లు మళ్ళీ ఈ పాలు పోసి అక్క చెల్లెమ్మలకి రీడిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు అంత గొప్ప కార్యక్రమం వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా చూపించి ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న మోసము అన్యాయం కూడా ప్రజలందరూ కూడా చూస్తారు అని అనుకున్నాం అధ్యక్ష కాకపోతే ఆయన కుల్లులు కుట్ర రాజకీయాలు ఎక్కువ కదా అధ్యక్ష కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు అని ఏకంగా పోడియం దగ్గరికే ఎమ్మెల్యేలు రావడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే ఏకంగా పోడియం దాటి మీ చేరు దాకా వచ్చేసి ఏకంగా మీ మీదనే పడే పరిస్థితులకి కావాలని తన ఎమ్మెల్యేలను పంపించి ఒక పద్ధతి ప్రకారం తాను సస్పెండ్ చేయించుకోవడం ఆ సస్పెన్షన్ తర్వాత ఆయన అక్కడ ఇంకా బయటికి వెళ్ళి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఎట్లాగో వీళ్ళు ఉన్నారు ఒక అబద్ధాన్ని వక్రీకరించి నిజంగా కాకపోయినా కూడా ఎలా చూపించాలనో వాళ్ళంతా కూడా దిట్టలు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ అక్కడే నాకు నిజంగా దా టాపిక్ మీదనే కూడా చంద్రబాబు నాయుడు ఉంటే కాస్త చూపిద్దామని అనుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇది ఈనాడు కటింగ్ ఈనాడు పేపర్ అధ్యక్ష ఈ పేపర్ చూస్తే అధ్యక్ష ఈ పేపర్కి అసలు ఈనాడు అని పేరు పెట్టుకుని అసలు ఈ పేపర్కి క్రెడిబిలిటీ ఉందా అన్నది నిజంగా అనిపిస్తుంది అధ్యక్ష నిజంగా ఒక అబద్ధాన్ని అబద్ధమని తెలిసి దాన్ని ప్రజలలో చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజంగా మార్చచ్చు అన్న గోబెల్స్ ప్రచారానికి సాక్షాత్తు ఈనాడు పేపర్ లాంటి పేపరు ఏ స్థాయిలో దిగజారిపోయి ప్రచురిస్తా ఉందన్న దానికి నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష పెన్షన్ టెన్షన్ అంట అధ్యక్ష పెన్షన్ టేక్ టెన్షన్ అంట అధ్యక్ష బీసీలంటే జగన్కు అంత చులకనా అంట అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అన్నారని పెన్షన్లు చేయుటపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు అది కూడా చంద్రబాబు నాయుడు అనడం దాన్ని పెద్ద దీంతో రాయడం కనీసము ఇంతగా అక్కడ చూపించాం క్లిప్పింగ్ లేసి చూపించాం ఏం జరిగింది ఎన్నికలకు ముందు ఏం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాము ఆ తర్వాత ఏం చేస్తున్నాము అని ఏకంగా క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ వేసి చూపిస్తే కూడా కనీసం మన కళ్ళ ముందర ఎవరు చూసినా కూడా దాన్ని కరెక్టే కదబ్బా ఇది నిజం కదా అని చెప్పి ఎవరికైనా అనిపించే పరిస్థితిలో అది నిజమని తెలిసి కూడా దాన్ని అబద్ధం కింద ప్రొజెక్ట్ చేస్తూ ఈ మాదిరిగా పతాక శీర్షికల్లో ఒక పేపర్ అమ్ముడుపోతే నిజంగా ఈ వీళ్ళకి క్రెడిబిలిటీ అన్నది విశ్వసనీయత అన్నది ఎప్పుడన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి ఇదే పెన్షన్లకు సంబంధించిన టాపిక్ ఒక్కసారి ఇదే దీని గురించి రాశాడు కాబట్టి ఒక్కసారి టాపిక్ గురించి మళ్ళా ఒకసారి ప్రజెంటేషన్ చూపిస్తాను అధ్యక్ష నిజమేమిటి అన్నది కనీసం యావత్ రాష్ట్రమంతా కూడా తెలుసుకోవాలి చూడాలి
ఏ రకంగా ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ లాంటి పత్రికలు ఒక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఏ రకంగా అబద్ధాలను నిజం చేయాలని చెప్పి ఏ రకంగా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు ఏ రకంగా వీళ్ళంతా కూడా అమ్ముడుపోయి ఒక పార్టీని బలపర్చే దాని కోసం వీళ్ళు అడుగులు వేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మీరు అనుమతిస్తే మీరు మీ అనుమతితో టీవీ స్క్రీన్ ఒకసారి వాడుకుంటాం అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ 1000 రూపాయల్ని 2000 రూపాయలు పెంచుతూ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడో ఒక్కసారి చూపిస్తాను అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన జీవో అధ్యక్ష జీవో నెంబర్ 13 అధ్యక్ష ఇచ్చిన తేదీ ఒకసారి ఆ జీవో వేయండి అమ్మా అధ్యక్ష సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి గమనించండి అధ్యక్ష అధ్యక్ష 25 జనవరి 2019 అధ్యక్ష 25 1 2019 అంటే ఎలక్షన్ ఎప్పుడు అధ్యక్ష ఏప్రిల్లో ఎలక్షన్లు ఈ పెద్ద మంచి జీవో ఇచ్చింది 25 1 అది కూడా జనవరి చివరిలో అది కూడా కింద చూడండి అధ్యక్ష ఫిబ్రవరి నుంచి కింద 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 అండర్లైన్ చేసిన ఒక లైన్ చూడండి అధ్యక్ష గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు ఎన్హాన్స్ ద స్కేల్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ 1000 to 2000 పర్ మంత్ అధ్యక్ష ఎన్నికలకు 2 నెలల ముందు పోతా ఉన్నాం 2 నెలల ముందు ఎన్నికలకు 2 నెలల ముందు ఎన్నికలకు పోతా ఉన్నామని తెలిసి 4 సంవత్సరాల 10 నెలలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే 1000 రూపాయలను 2000 రూపాయలు పెంచి క్రెడిట్ ఎవరైనా తీసుకోవడం అన్నది మోసం కాదా అబద్ధం కాదా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇది ఈనాడు కనిపించదా ఆంధ్రజ్యోతికి కనిపించదా టీవీ ఫైవ్ కనిపించదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రెండవది అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు ఆయన హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళని ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అది కూడా ఏంటమ్మా ఒకసారి ఆయన హయాంలో అధ్యక్ష పెన్షన్లు ఏ నెల ఎంత ఇచ్చేవాళ్ళు అని కూడా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష గమనించమని చెప్పి సవినయంగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇది మంత్లీ పెన్షన్స్ అధ్యక్ష డిస్బర్స్మెంట్ అధ్యక్ష మంత్లీ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష మంత్లీ పెన్షన్స్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అక్టోబర్ 2018 అధ్యక్ష ఫస్ట్ సర్కిల్ చూడండి అధ్యక్ష అంటే అక్టోబర్ 2018 అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇస్తా ఉన్న పెన్షన్లు 45 లక్షలు అధ్యక్ష 45,98,000 టు బి ప్రిసైజ్ ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఇక ఎన్నికలకు పోతా ఉన్నామని తెలిసి ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఎన్నికలు పోతా ఉన్నామని తెలిసి అప్పుడు పెన్షన్ పెంచాడు అధ్యక్ష పెంచి దాన్ని 51 లక్షలకు తీసుకొచ్చాడు అధ్యక్ష అంటే తనకు తెలుసు తన హయాంలోనే 6 లక్షల మందికి పెన్షన్లు రావడం లేదు అర్హత ఉండి కూడా ఇవ్వడం లేదు రావడం లేదు అని తెలిసి 4 సంవత్సరాల 6 నెలలు పూర్తిగా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి ఆ తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి పెన్షన్ వదిలిపెట్టాడు అధ్యక్ష అది కూడా మనసు రాలాయనకు జనవరి నుంచి అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 4 నెలలే 6 నెలలు కూడా కాదు 4 నెలల కోసం మాత్రమే పెంచాడు అధ్యక్ష కేవలం 4 నెలల కోసం సంఖ్యను పెంచాడు ఇది అన్యాయం కాదు అధ్యక్ష ఇది మోసం కాదు అధ్యక్ష ఇది అబద్ధం కాదు అధ్యక్ష ధర్మమేనా అధ్యక్ష ఇది
ఇది ఈనాడు కనిపించదు, ఆంధ్రజ్యోతికి కనిపించదు, టీవీ ఫైవ్కి కనిపించదు. అధ్యక్ష, ఇంతటి దారుణంగా ఎన్నికలకు 2 నెలల ముందు 1000 2000 చేస్తారు, ఎన్నికలకు 4 నెలల ముందు పెన్షన్ సంఖ్యను 40-45 లక్షల నుంచి 51-51కి ఎన్నికలకు 4 నెలల ముందు చేస్తాం. అదే అధ్యక్ష మన ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ఎన్నికలు లేవు, ఎన్నికలు లేవు ఇవాళ అధ్యక్ష. ఎన్నికలు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, అయినా కానీ ఒక్కసారి ఈరోజు మనం ఎంత ఇస్తున్నామో ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 59,54,000 పెన్షన్లు 1,448 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మనసు ఎలాంటిది అని అంటే మనసు పేదవాడి వైపు ఉంటే ఎలాంటి పాలన ఉంటుందన్నదానికి నిదర్శనం అధ్యక్ష.